हाय फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू दीपू हनी लॉक्स नैन ना वीडियो चूपेतना अंत ना दर उ सारी कलेक्शन अंडी ओनली पट्टू सारीस अभी लाइट वेट का एलावना सारीस मोतम शेयर चुस्कुजु इंका वीडियो के इंकोटी दिन मुझे मेरेवरना ना वीडियो इपड़े चूसते लाइक शेयर सब्सक्राइब पक्न बेल ऐटा क्ली बेल वीडियो चाहना नोटिफिकेशन द्वारा मेरे को वस्तु अंत फास्ट मेरे वीडियो चूड़ा ఇంకా ఓకే అండి మరి ఇంకా నేనైతే నా దగ్గర ఉన్న సారీస్ మొత్తం ఒక నిమిషం చూపిస్తాను చూసేయండి మొత్తం వచ్చేసి 10 or 8 ఉన్నాయండి మొత్తం నేను ఇంకా లెక్క పెట్టలే అన్నమాట సెకండ్ ది లేబడనుకుండా నాకు చాత కావట్లేమట కొనేప్పుడు కొంటాం పైసలు బట్టి గాని చూస్తున్నా కదా నా దగ్గర ఇన్ని సారీస్ ఉన్నాయి అన్నమాట यह पट सारीस अभी एपू तस्कना यह टाइम तस्कना दिन कास्टे गुर्तवी कोई कोई चेपेस्ता गुर्तने वदान दाने अभी चूपा ओके चूसे फस्ट चीर वेटे मम्मी बिह्य पेटी सैकंड सारे अटार कदा अट्ला सैकंड टाइम मम्मी बिह्य पेटिंदन शारी सारी पैरट ग्रीन एमो मोतम पैरट ग्रीन अंडी नेक्स्ट पल्लेमो पिंक कलर वन्मा चला चला बहुत कटे चला बहुत ना पैरट ग्रीन अंत चाल चाल इषं एनको शारी रसो मतलब पैरट ग्रीन अंत चाल लाइक चाल बहुत चीर मत चीर को वे अच्छे कास्ट 3000 पड़ेदी अंत एक्वते चाल बहुत चीर नेक्स्ट ब्लौज दांट्लो ब्लौज चाला खराब चूपड़ावे मोतम मिर्रर चेप्चा 1000 or 1500 अनुकुंटा मिर्रर चेप्चा कास्ट एप्पैना गुर्तुंचुकोवाल्सिंदि पट्टु चीरल मीदकैना एदैना मनं वर्क चेयिंचुकुने चीरल पैनकि एला अंटे सारी लोने वच्चिन ब्लौज पीस कैते वर्क चेपियकूडदु अला అలా చేపియన అవసరం లేదన్నమాట అలా స్టిచ్ చేసినా వేస్ట్ అన్నమాట నాకు తెలిసి బహుశా మాత్రం నాకైతే ఈ బ్లౌజ్ అయితే మొత్తం అమంటార్ ఖరాబ్ అయిపోయింది అన్నమాట ఇదైతే ఇంకా దాన్ని ఏం చేయనికలేదు యూస్ లెస్ అన్నమాట అది ఇంకా సెకండ్ సారీ వచ్చేసి అంటే ఇంకా చాలా మందికి చాలా చీరలు ఉన్నాయి నాకున్న దాంట్లో నేను చూపిస్తున్నాను మీకు ఇందులో ఏదైనా నచ్చితే నాకు చెప్పేసేయండి ఇంకా ఇది వచ్చేసి కాది పట్టు నేను రీసెంట్ గా తీసుకున్నానండి కాది పట్టుని చెల్లికి బియ్యం పెట్టినప్పుడు తీసుకుంది మమ్మీ మాత్రం అయితే ఆ రోజు నాకు ఏమైందంటే ఎల్లో నచ్చిందండి ఎల్లో నచ్చితే మమ్మీ ఉండి తిట్టింది నీకు ఇంతకు ముందుకే ఉన్నాయి కదా ఒక 2 సారీస్ మళ్ళీ ఎందుకు ఎల్లో అనేసి మమ్మీ అంటే ఇంకా సరిలే అనేసి మమ్మీ బలవంతం పైన రెడ్ కలర్ తీసుకున్నాను ఇది కూడా చాలా చాలా నచ్చిందన్నమాట రెడ్ దీనికి వచ్చేసి 38 అనుకుంటాండి 3800 అనుకుంటా దీనికి పడింది మాత్రమే కాస్ట్ చాలా బాగుందండి ఫుల్ ఇలాగే వచ్చేసింది దీని పళ్ళు వచ్చేసి జస్ట్ చూపిస్తాను వన్ సెకండ్ మళ్ళీ వన్నీ నేను మడత పెట్టే వరకు ఉంటది గోల్డ్ వచ్చిందన్నమాట ఇలా గోల్డ్ కలర్ లో పళ్ళు వచ్చేసింది చూస్తున్నారు కదా ఇక్కడ గోల్డ్ వచ్చేసి మళ్ళీ लास्ट की इला रेड कलर वे चाल बहुत नाकते चाल बच्चे इवीं कट्को चूप्चा ओपिक लेदीना मुं मु वीडियो 100% प्रती चीर कट्कोनी चूपा अद्ते कादी पट्टी नेक्स्ट इंकोनी मम्मी बिह्य पेटूर चीर बी चीर पड़ती कदा पैरट ग्रीन अंदर अद्ते सैकंड शारी अंडी इतने फस्ट चीर ने चूप्चे पिंक अन्ट पिंक अंड ग्रीन यानी डार्क ग्रीन चला अंत चला चला फेवरेट शारी दी कास्ट वे 7000 दंडग पेटना अच्छी एंकंटे लपला मन शारी की इला एपड़ना सर अबर्व ची चूपा इला वस्ए कदमी इला लोपल मन की अला वच्चिना चीरलंता वेस्ट वेरे चीर उंडदनुकुंटा मुट्टुकुन्ना गानी दानि पोगुकु पट्टेसि बैंगल्स मोत्तं खराब अयिपोतदन्नमाट
దీని ఆల్రెడీ నేను ఒకసారి డ్రై క్లీనింగ్ ఇచ్చినా ఇంకా నాకు ఓపిక లేదండి దీనిపైన కాకపోతే 7000 పెట్టి తెచ్చుకున్నాను ఇంకా ఏమోలే 7000 పెట్టి తెచ్చుకున్నాను కానీ 7 సార్లు కట్టేస్తే అయిపోతుంది దీని పని మళ్ళీ ఒకసారి డ్రై క్లీనింగ్ ఇస్తే బెటర్ అయినేమో ఇదైతే 7000 పడింది దీని బ్లౌజ్ కొచ్చేసి నాకు ఇలా చేయించుకున్నాం అన్నమాట ఇదొక్కటి ఇలా హ్యాండ్స్ కేమో ఇలా వచ్చేసింది ఇది ఓన్లీ మాకైతే ప్రతి బ్లౌజ్ నాకు కుట్టింది మాత్రం పిన్ని అన్నమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త చాలా బాగుంటుందండి ఆమె చాలా బాగుంటది ఆమెది ఇక్కడ అంటే ఓటికు బోడుపల్లో ఉంటదన్నమాట ఆమెది చాలా బాగా చేస్తది మనం ఏదైనా వర్క్ చేయించమన్నా ఆమెకి ఇచ్చేసి వర్క్ చేయించి బ్లౌజ్ స్టిచ్ చేయించి ఇస్తుంది అనమాట మాకైతే మొత్తం పిన్నే చూస్తుంది ఇంకొకటి కన్వయన్నేమో పెళ్ళిలో తీసుకున్న శారీస్ ఉన్నాయి అనమాట ఇది మాత్రం నేను ఆన్లైన్లో చెల్లి తీసుకుందండి నేవీ బ్లూ అనమాట ఇది నేవీ బ్లూ అంటారు కదండి చూడండి చాలా బాగుంది అసలుకి ఇలా మొత్తం బ్లూలో వచ్చేసి ఆరెంజ్ బార్డర్ వచ్చి చాలా అంటే చాలా నచ్చింది చీర అయితే చెల్లెలు ఏం చేసిందంటే ఫస్ట్ ఆమెను తీసుకుంటా అన్నది చెల్లెలే తీసుకుంటా అన్నది ఈ చెల్లెలు తీసుకుంటా అన్నాక సరేలే ఇంకా తీసుకుంటే తీసుకోలే ఎవరమైతే ఏంటి అనుకున్నాము తర్వాత తనకు నచ్చలేదంట నచ్చకపోతే అక్క నువ్వు తీసుకోవే అంటే ఓకేలే నేను నువ్వు నాకైతే పంపించేసి నేను డబ్బులు పంపించేస్తా అంటే ఇంకా ఇదైతే పళ్ళు అనమాట మొత్తం ఆరెంజ్లో వచ్చేసింది పళ్ళు అయితే చాలా బాగుంటుందండి ఈ చీర కూడా దీనికి జస్ట్ ఒక 1500 మాత్రమే కాకపోతే లైట్ వెయిట్లో ఉంది నేను దాని అయితే పట్టు కిందనే లెక్క పెట్టేసుకుంటున్నాను నాకైతే నచ్చింది కాబట్టి చాలా బాగుందిలేండి కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది దాని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట సింపుల్గా ఒకటి కుట్టాను అది మొత్తం పెంట అయిపోయింది తర్వాత అదే శారీలోని బార్డర్ మాత్రం ఇక హ్యాండ్స్కి వేసిన కానీ అదేమో ఇలా పెట్టేసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది కట్టుకొని పెట్టుకుంటే కానీ ఏదైనా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఇవన్నీ అవన్నీ మాత్రం ఓన్లీ ఆ పట్టు చీరలు మాత్రము అప్పుడప్పుడు ఎప్పుడు తీసుకునేవి ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ శారీస్ మొత్తము నా పెళ్ళప్పుడు తీసుకున్నారనమాట ఇక్కడ మా అత్త వాళ్ళు అది కూడా చూపిస్తాను చూసేయండి చాలా వెయిట్ ఉంది ఇది ఏమంటారండి మనకు పెళ్ళి రోజు కడతారు కదా చీర ఆ చీర అనమాట ఇది ఎవరేమైనా సరే మెరూన్లో తీసుకుంటారో చీర అలాగే మెరూన్లోనే తీసుకున్నారు మెరూన్ అండ్ గోల్డ్ చాలా చాలా కాస్ట్ పెట్టి ఇప్పించారులేండి నిజంగా మాకు మాత్రం చాలా బాగా చేస్తున్నారు పెళ్ళి మాత్రము అంటే చాలా ధూమ్ధాములు అనమాట అంటే మా లెవెల్లో చాలా బాగా జరిగింది ఇంకా అది సింపుల్గా చెప్తున్నాను దీని పళ్ళు వచ్చేసి మొత్తం అయితే ఇలా గోల్డ్లో వచ్చింది చాలా బాగుంది కాకపోతే పెట్టచీ కొట్టడం అంటే నాకు తెలిసిందండి ఈరోజైతే నేను ఒక బ్లౌజ్ చూపిస్తాను అది ఏమైందో నాకు తెలియదు కాకపోతే నేను ఇట్లా పెట్టేసిన బీరోలో నాకు ఆల్రెడీ పిన్ని చెప్పింది నాకు నువ్వు ఇలా పెట్టకవే మొత్తం ఒక వైట్ టవల్ లాంటిది కొంచెం పెద్దది తీసుకొని దాంట్లో కట్టి మూటలా కట్టి బీరోలో పెట్టి ఇలా తగిలియకు అని చెప్పింది నేను బ్రెయిన్కి ఎక్కించుకోలేదండి ఒక బ్లౌజ్ అయితే మొత్తానికి ఖరాబ్ అయిపోయిందన్నమాట ఇది నా పెళ్లి రోజు చీర అనమాట చాలా బాగుంటుంది అప్పుడు బక్కగా ఉండాలే బాగాలేదు అప్పుడైతే అప్పుడు ఫొటోస్ బాగాలేదు ఇప్పుడు కట్టుకుంటే బాగుంటుందేనేమో ఇంకా కామెడీగా మాట్లాడేసుకున్నాం రోజు ఒక బాగాలే ఇలా మాట్లాడుకుంటే దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వర్క్ అయితే ఇలా చేయించింది ఇది మా ఇది కూడా పిన్ని చేయించిందండి నేను చెప్తున్నాను కదా మేము మొత్తం పిన్ని పైనే డిపెండ్ అయి ఉన్నాం అనమాట ఏం తెలియదు తెలియని దానికి ఎందుకు నసబడడం తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతాయి కదా కాకపోతే అప్పుడు పిన్ని ఏం చేసిందంటే తన కూడా వేరే క్లాత్ తీసుకొని ఇలా చేపిద్దాం ఈ వర్క్ అని ఈ పిన్ని కూడా తెలియదేనేమో బహుశా అందుకనేసి అప్పుడు అలాగే చేయించినామండి కాకపోతే అన్ని వేస్ట్ అయిపోయినాయిలేండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది ఇది పెళ్ళిదే అండి నా పెళ్ళికి మొత్తము 1 2 3 4 5 అయితే పెళ్ళికి తీసుకున్నారు ఒకటి ఎంగేజ్మెంట్ అంటారు కదా అదొకటి అనమాట ఇది ఇంకా నా ఫేవరెట్ కలర్ అనమాట చాలా బాగుంటుంది కాకపోతే మొత్తం దీనిపైన టీ మరకలు ఏడేరున్న పెంట అంతా నా చీరల పైనే పడుతుంది చిన్నపిల్లలు ఉంటారు కదండి ఉన్నప్పుడు ఏవేవో చేస్తూ ఉంటాము దీనికి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట
నాకైతే ఈ చీర మాత్రం మీకు చూపెట్టాను లేండి, మొత్తం ఇక్కడ టీ పడిపోయింది. బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఇక్కడ నా చేతి పెట్టి చూపిస్తున్నాం కదా, అక్కడైతే మొత్తం టీ పడిపోయిందండి, మొత్తం లీజ్గా అయిపోయింది. కాకపోతే డ్రై క్లీన్ కి ఇచ్చిన యూస్ఫుల్ ఉండదు అనేసి నేను ఎత్తి ఇవ్వలేదండి. ఇది ఎత్తి నా రిసెప్షన్ చీర అనమాట. స్కై బ్లూ చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చిందిలేండి. నాకు ఇందులో ఏ చీర అయితే బాగుందో నాకు కామెంట్లో చేయండి. పెట్టె చీక కొట్టడం అంటే నేను చూపిస్తానన్నా కదా. ఇది బ్లౌజ్ అనమాట, చూస్తున్నారు కదా, మంచి వర్క్ చేయించింది. మగ్గం వర్క్ అనుకుంటా, మిషన్ వర్క్ నాకు సంబంధం లేదు, నాకు తెలియదు కూడా అంగే జోలేది. చూపిస్తాను చూడండి, పెట్టె చీక కొట్టడం అంటే ఇదే కావచ్చేనేమో బహుశా. ప్రతి ఒక్కరు చూడండి, అసలుకి ఇది ఎలా అయిందో అర్థం కావట్లేదండి. మరీ బొక్క పడిపోయింది, ఇంకేమోలే పడితే పడిందిలే. మళ్ళీ ఇప్పుడైతే అచ్చంబెట్లో అయితే చాలా దగ్గరలో మిషన్ అంటే ఇట్లా స్టిచ్ చేసేదే అండి, మిషన్ వర్క్ అంటాం కదా, అలాగే అనమాట. నేను ఆమె షాప్ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా లాస్ట్లో చెప్తాను, ఓకేనా. ఇప్పుడైతే ఇది స్కై బ్లూ చీరకి నా బ్లౌజ్ అయితే ఖరాబ్ అయింది, దాన్ని మళ్ళీ వేరే బ్లౌజ్ తీసుకొని దానికి స్టిచ్చింగ్ చేసా. నెక్స్ట్ ఇది కూడా ఇంకా పెళ్ళిది అనమాట, అంటే ఇది కూడా నా ఫేవరెట్, అంటే అన్నిని ఫేవరెట్ అంటున్నా. అంటే నా కలర్కి ఈ కలర్ చాలా చాలా బాగున్నాయి కాబట్టి నాకు చాలా నచ్చినాయండి, అందే అన్ని ఫేవరెట్ అయిపోయినాయి అనమాట. ఫేవరెట్ అంటే మనసుకు నచ్చినాయి, అన్ని ఫేవరెట్ అనమాట. ఇంకా పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట, పళ్ళు ఇలా ఉంది, శారీ మొత్తం ఇలా ఉంది, శారీ మొత్తం ఇలా వచ్చేసింది అనమాట. చాలా చాలా బాగుంది ఇది ఉడంగా. కాకపోతే దీంట్లో అన్నింటినీ రైక్లింగ్ చేయాలి అంతా అంటే నష్టాన్ని ఇయ్యలేదండి. ఇది ఉడంగా ఆల్మోస్ట్ ఈ బ్లౌజ్ ఉడంగా ఫినిష్ అండి, కంప్లీట్గా అయిపోయింది. ఇది ఉడంగా అంటే వర్క్ చేయించలేదు, జస్ట్ పిన్ని మాత్రం ఇలా డిజైన్ పెట్టేసి ఇలా స్టిచ్ చేసింది అనమాట. చాలా బాగా గుర్తుందండి ఆమె అయితే. ఎవరైనా బోడుప్పలకి దగ్గర ఉంటే ఒకసారి ఎవరికైనా కావాలంటే నాకు చెప్పండి, నేను ఆమె అడ్రస్ అయితే మీకు ఎవరు అడిగితే వాళ్ళకి నేను ఇచ్చేస్తాను అనమాట కామెంట్లో, ఓకేనా. ఇది ఒక చీర, మూడు చీరలు అయిపోయినాయి పెళ్లి చీరలు. ఇది నాలుగవ చీర, ఇది కూడా చాలా బాగుంటుందండి, ఇది కూడా నచ్చింది, అన్నీ నచ్చినాయి. నచ్చింది ఏమైనా తీసుకుంటామా, ఆడపిల్లలం అండి కదా. ఈ చీర వచ్చేసి ఇలా వచ్చేసింది మొత్తం, అయితే ఇలా వచ్చేసిన దానికి పళ్ళు మాత్రం చాలా 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 డిఫరెంట్. పళ్ళు మాత్రం ఇలా వచ్చింది, చూస్తున్నారు కదా, ఇలా అనమాట పళ్ళు. చాలా బాగుంది కదా, చాలా చాలా బాగుంటుందండి ఈ చీర కూడా. దీని బ్లౌజ్ కూడా పిన్నీనే కుట్టింది అనమాట, అన్ని పిన్నీ కుట్టింది, ఇంకేది నేను కుట్టుకోలేదు అనమాట, కొన్ని కొన్ని నేను స్టిచ్ చేసుకున్నాను బయట. ఇది ఏమో బ్యాక్ నెక్ అనమాట, చాలా చాలా సింపుల్గా సీదాగా కుట్టేసి పడేసింది అనమాట, చాలా బాగుంటుందిలేండి. ఇలా బ్యాక్ పెట్టేసి కుట్టింది. ఇంకా ఫిఫ్త్ వన్ ఏంటంటే ఇది కూడా చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. ఇది గ్రీన్ పెళ్ళిగుంది కదా, మంచి అనిపిస్తుంది కదా, అన్నీ మంచిగానే ఉన్నాయి అబ్బా. మీకెవరా నచ్చిందా నచ్చలేదా నాకు చెప్పండి కామెంట్లో. దీని పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసింది, చాలా చాలా బాగున్నాయండి. అంటే ఇవన్నీ మామూలు అంటే లైట్ వెయిట్ పట్టు అంటారు కదా అలాంటివి అనమాట. ఓన్లీ నేను రిసెప్షన్ పెళ్ళి అని చెప్పాను కదా, అవి కొంచెం ఎక్కువ కాస్ట్. ఇవన్నీ మామూలుగా లైట్ వెయిట్ పట్టు అవి అంటారు కదా, ఏదో వగేరా ఆ పట్టులు అనమాట. ఇంకా దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా, ఇది కూడా పిన్ని కుట్టింది. ఇంకా ఏమంటారు మా ఎంగేజ్మెంట్ చీర అనమాట ఇది. దీని బ్లౌజ్ ఆమె ఏం చేసిందంటే చెప్తాను లాస్ట్లో చెప్తాను. ఇది ఎంగేజ్మెంట్ చీర, సేమ్ నేను ఇంతకుముందు చూపించిన చీరలో డిజైన్ కూడా సేమ్ ఇలాగే ఉందనుక, కాకపోతే డిజైన్స్ వేరు ఉండొచ్చు. కాకపోతే ఇది మేము అచ్చంబెట్లో తీసుకున్నారండి, అవన్నీ అయితే సిటీలో రెడ్డి బ్రదర్స్ అనుకుంటా తీసుకుందంత. చూస్తున్నారు కదా ఇదైతే మొత్తానికైతే పళ్ళు ఇలా వచ్చేసింది, శారీ మొత్తం ఇలా ఉంటుంది, చూసేయండి. ఇది కూడా చాలా బాగుండే, చాలా బాగుండండి, చాలా బాగుండండి. ఫస్ట్లో కదా ఏమంటారు నచ్చిందిలే. కాకపోతే దీని బ్లౌజ్ ఆమె ఏం చేసిందంటే
మొత్తానికి రివర్స్ చేసిన అనమాట బ్లౌజ్ పీస్ ని మొత్తం మనం హ్యాండ్స్ అంటాం కదా హ్యాండ్స్ కసక మనకి ఎక్కడ జాయింట్ రాదంటే మనకు ఒక్కడే ఓన్లీ ఇక్కడ కింది పార్ట్కి జాయింట్ వస్తుంది హ్యాండ్స్ ఆమె అలా చేయలేదండి మొత్తం ఆమె ఎలా కట్ చేసుకుందో ఐ డోంట్ నో నాకు తెలియదు కాకపోతే నాకు ఇక్కడ జాయింట్ పడింది అది జాయింట్ పడింది అయినా సరే కానీ మనం కొంగు ఇలా వేస్తాం కదా ఇక్కడ సైడ్ రాలేదు అది ఇటు సైడ్ వచ్చింది అనమాట మొత్తం ఇక్కడ అతుకుబడేసింది అనమాట ఆమె అలా అతుకు పెట్టేస్తే ఇంకా దాన్ని సెట్ చేయలేక ఇంకా ఒకరోజు వేసుకున్నాను టూ టైమ్స్ ఏమో కట్టుకున్నాను చీరని ఓన్లీ టూ టైమ్సే కట్టుకున్నాను ఇంకా ఎప్పుడు కట్టుకోలేదు ఇన్ని ఇయర్స్ అయితే కానీ కట్టలేదండి తర్వాతకి మళ్ళీ ఏం చేసిన అంటే చెల్లి క్లాత్ తీసుకొచ్చిందనమాట ఇలా ఇలా క్లాత్ తీసుకొస్తే దీనికి ఓన్లీ ఇలా పైపింగ్ వేయించిన గోల్డ్తోని నేను సింపుల్గా ఇలా చేసుకున్నాను అనమాట చాలా చాలా బాగుండే నిజంగా నాకైతే మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటే నా స్వీట్ మెమొరీ అంటే నా బ్యాక్ ఎలా ఉండే ఎప్పుడెప్పుడు కట్టుకున్న చీరల్ని అనేసి నేనైతే గుర్తు చేసుకుంటున్నాను అనమాట చాలా బాగుండే అందులో మీకు ఏదైనా నచ్చిందా నచ్చలేదా అనేది కూడా నా కామెంట్లో పెట్టండి అచ్చంబెట్లో ఉన్న పోటీ గురించి కూడా మీకు నేను చెప్తానండి మీకు అది కూడా ఇంకేముందబ్బా ఇంకేం లేదు ఇంకేం లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ చీరలలో నాకు ఏదైతే బాగుంది అనేది నాకు కామెంట్లో చెప్పండి ఏ చీర మీరు బాగుంది అని చెప్తే నెక్స్ట్ ఆ చీరతో ఆ వీడియో చేస్తాను 100% అయితే అంటే ఏ చీరకి ఎక్కువ లైక్స్ వస్తాయో ఇప్పుడు ఆ చీర నేను కట్టుకొని మీకు క్లియర్గా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంటే దెన్ బాయ్ బాయ్ మీకు ఈ వీడియో లాస్ట్లో చెప్తానన్నాను కదా అండి అచ్చంపేటలో కూడా ఎంబ్రాయిడరీ అంటే మిషన్ వర్క్ మగ్గం వర్క్ ఇవన్నీ ఉన్నాయనేసి ఆ షాప్ నేమ్ వచ్చేసి శ్రీ హర్ష అన్నమాట ఆమె చాలా చాలా బాగా ఇస్తుందండి చాలా నీట్గా ఉంటుంది ఆమె దగ్గర మనం వర్క్ చేపిస్తే చాలా నీట్గా చేస్తుంది అక్క మాత్రము చాలా బాగుంటుంది కూడా ఆమె మంచి సజెషన్స్ కూడా ఇస్తుంటుంది మనకి అంటే ఎలాంటి మనకు సపోజ్ మనకి తొందర తట్టకపోయినా కానీ తన మంచి మంచి డిజైన్స్ అనమాట ఎప్పుడెప్పుడు తన డిజైన్స్ అనేది కొంటుంది అనమాట అలాంటి డిజైన్స్ మనము ఈజీగా ఆమె దగ్గర మగ్గం వర్క్ కూడా ఆల్రెడీ వర్కర్స్ అయితే అప్పుడు లేకున్నారు అక్క మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చిందంట అనమాట అంటే మనకి ఇప్పుడు మగ్గం వర్క్ కూడా అచ్చమెట్లుగా చేయించుకోవచ్చు వీలైతే ఎవరైనా ట్రై చేయండి ఆమె దగ్గర మాత్రము చాలా బాగుంటాయి శ్రీ హర్ష ఆమె షాప్ నేమ్ వచ్చేసి ఎక్కడ అంటే మనము బస్ స్టాప్ ఉంది కదండి న్యూ బస్ స్టాండ్ అక్కడి నుంచి ముందుకు వస్తే సాయి కృప షాప్ గల్లీ నుంచి వెళ్ళిపోవాలన్నమాట కొంచెం ముందుకెళ్తే అక్కడ ఉంటుంది అనమాట ఆమె షాప్ అనేది శ్రీ హర్ష షాప్ నేమ్ వచ్చేసి అక్క చాలా చాలా బాగా చేస్తుంది వీలైతే ఇంకా మీరు అక్కడ చేయించుకోండి చాలా బాగుంటుంది ఓకేనా మరి మగ్గం వర్క్ కూడా అంటే అచ్చమెట్లో అంటే చాలా రేట్ అనమాట మనం ఎప్పుడైనా మగ్గం వర్క్ అయితే సిటీకి వెళ్ళాల్సి వచ్చేది కాకపోతే ఇప్పుడైతే మనకు దగ్గరనే ఉందన్నమాట ఓకే అండి మరి ఇంకా బాయ్ నేను ఇంకెప్పుడైనా ఆమె దగ్గర నేనైతే ఇప్పుడు డిజైన్ చేయించుకుంటాను ఒక శారీ బ్లౌజ్ అయితే ఖరాబ్ అయిపోయింది కదండి ఆ బ్లౌజ్ ఇంకొకటి ఇంకొక 3 ఉన్నాయనుకుంటా బ్లౌజెస్ అయితే అవన్నీ ఆమె దగ్గర నేను చేయించుకుంటాను వర్క్ ఏ విధంగా ఉంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఆ షాప్కి వెళ్ళినప్పుడు నేను ఇంకా అక్కని అడిగి ఏమైనా కాంటాక్ట్ నెంబర్ ఉంటే కూడా మీకు అందరికీ కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ చెప్పిస్తాను ఓకే బాయ్